మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రాష్ట్రంలో ఉండే తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, మీ పిల్లల భవిష్యత్తే కాదు మీ భవిష్యత్తు కూడా అంధకారమైంది. అందుకే నేను మొన్న కూడా చెప్పా, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. ఇది జరగకపోతే ఇంక మనం ఎవరికి భవిష్యత్తు లేదు రాష్ట్రంలో. మేధావులు, సో కాల్డ్ మేధావులు ఎవరైతే ఆయన సపోర్ట్ చేస్తున్నారో, మీ కక్కుర్తి కోసరం, మీ పదవుల కోసరం, ఎంగిలి మెతుకుల కోసం సపోర్ట్ చేయొద్దండి, మంచిది కాదు. రాజకీయ విదేశాలు, విద్వేషాలు వేరే, విభేదాలు వేరే. ఇలాంటి దుర్మార్గులు సపోర్ట్ చేస్తే పాముకు పాలు పోసి పెంచారు, పెంచిన తర్వాత కాటేస్తా ఉంది. ఇంకా కూడా మీరు పంచం చేరితే మాత్రం చాలా ప్రమాదం ఉంటుంది. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాల్సిందిగా అందరినీ కోరుతాను. నేనేమంటానంటే, ఒకటి కాదు చిత్ర విచిత్రమైన లీలలు జరుగుతున్నాయి. దొంగ పట్టాలు తయారు చేస్తారు, దొంగ రికార్డులు తయారు చేస్తారు, ఉన్న ఆస్తులు లేవని చూపిస్తారు, లేని ఆస్తులు వచ్చినట్టు చూపిస్తారు, దానికి మళ్ళా అబద్ధాలు బొంకి వేరే వాళ్ళ మీద నెపాలు పెడతారు, వాళ్ళని అరెస్ట్ చేస్తారు. అవే జరగబోతున్నాయి. నిన్న కూడా నేను చూస్తున్నా, ఈరోజు వివేకానందుడి భార్య సౌభాగ్యం ఒక విషయం అడిగింది. మానవత్వం ఉండే మనందరం ఆలోచించుకోవాలి. ఇంట్లో దొంగల్ని మేము, అంతకుల్ని మేము గుర్తించలేకపోయాం. ఆ రోజు నేను బాధల్లో ఉన్నా. జగన్మోహన్ రెడ్డి ఉదయం రావాల్సిన వ్యక్తి సాయంత్రం వచ్చాడు, నేను గుర్తించలేకపోయాను. ఉదయం ఆయన ఎలక్షన్ సీజన్, హెలికాప్టర్లు ఉన్నాయి, ఫ్లైట్లు ఉన్నాయి. హెలికాప్టర్ ఎక్కితే నేరుగా కడపలో దిగచ్చు, అర్ధగంట గంటలో బాబాయ్ అతి జరుగుంటే జనం అయితే అక్కడ పోవచ్చు. ఉదయం నుంచి రాకుండా సాయంత్రం రోడ్ జర్నీలో వచ్చాడు. వచ్చిన తర్వాత నాటకాలన్నీ ముందు గుండుపోటు అవన్నీ మార్చేసి చెప్పేసి, తర్వాత ఆవిడ చెప్పింది క్లియర్గా, ఎప్పుడైతే మేము కోర్టుకు పోవాలి, మనం సిబిఐ వేయాలి అని మేము అడిగాం, అడిగిన తర్వాత వద్దని నివారించాడు. అప్పుడు మా అనుమానం బలపడింది. ఇప్పుడు నాకు ఇది లేదు, భాస్కర్ రెడ్డిని, అవినీష్ రెడ్డిని, అవినాష్ రెడ్డిని కావాలని డెలివరేట్గా కాపాడుకున్నారు. ఇందులో జగన్మోహన్ రెడ్డి, భారతి రెడ్డి, భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి రోల్ ఉంది. కాబట్టి ఆ పార్టీకి ఓటేయొద్దండి. ఇప్పుడు నేను పోరాడతా ఉంటే న్యాయం కోసరం నా అల్లుడు పైన, నా కూతురు పైన కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఈయనకేముంది బాధ? వందల అడ్వకేట్స్ ఉన్నారు. సిబిఐ మార్నింగ్ ఒక కేసు, సాయంత్రం ఒక కేసు, లాలోచీలు, ఉద్యోగాలు, డబ్బులు ఇవన్నీ ఇస్తాడు. ఆ ఫ్యామిలీ సొంత డబ్బులు పెట్టుకుని వ్యాజ్యం చేయాలి. ఇజ్ ఇట్ పాసిబుల్? మానవత్వం ఉండే ప్రతి ఒక్కడు ఆలోచించాలి ఈ విషయాన్ని. సొంత భార్య రోడ్డెక్కి ఘోషిస్తా ఉంటే, ఒక బాబాయికి ఇలాంటి జరిగితే సమాధానం చెప్పవలసిన బాధ్యత లేదా? ఇక్కడ నేను అడిగాను, సమాధానం చెప్తాడో? వచ్చి సమాధానం చెప్పనటువంటి అబద్ధాల కోరిని మనం నమ్మాలా? ధైర్యం ఉంటే చెప్పాలి కదా, ఇది జరిగిందని చెప్పాలి కదా, కాదు ఇది జరగలేదని చెప్పాలి కదా, నా ఆఫీసర్, బ్రహ్మాండమైన ఆఫీసర్స్ని చెప్పాలి కదా. నువ్వు చెప్పండి, మీ ముగ్గురు వచ్చి ది గ్రేట్ గౌతమ్ సవాంగ్ చెప్పు, సీతారామాంజలు చెప్పు, ముఖ్యమంత్రి నువ్వు సమాధానం చెప్పు. నువ్వు చెప్పలేకపోతే నేను మనిషి ఉన్నాడు కదా సజ్జల, నోటుకొచ్చోడు వాగుతున్నాడు, లేకుంటే ధనంజయరెడ్డున్నాడు, రమ్మనండి. ఆన్సర్ ఆల్ దీస్ థింగ్స్. నీ అట్రాసిటీస్ ఇంకా జరగవు. ఆ విధంగా అడ్డుకుంటున్నామని మా మీద దాడులా, మా మీద నీచాతి నీచమైన ఆరోపణలు పెడతారా సోషల్ మీడియాలో? 5 రోజుల నుంచి వస్తున్నాయి. ఎవరైనా ఒక్కరు వచ్చి మీరు చెప్పగలిగారా నేను సమాధానం అడుగుతున్నా, నిలదీస్తున్నా. ఏదో మేము పొత్తులు పెట్టుకుంటే దానికేదో అంకలు, లేకుంటే మేమేదో ఒకడు ఎవరో బాధపడితే దానికి పెద్ద అంకలు, దీనికి సమాధానం చెప్పి ఎన్నికల ముందు. అదర్వైజ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు ఆస్క్ వోట్. విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి వ్యక్తులు డెమోక్రసీలో పనికిరాని వ్యక్తులు, నాట్ ఓన్లీ డెమోక్రసీ, ఈవెన్ ఏ సమాజంలో ఉండవలసిన వ్యక్తులు కాదు. వీళ్ళు ఎంత జంతువులు కూడా నేను, అది ఏమనాలి నాకైతే అర్థం కాదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.